కిడ్నీ సమస్య ఇరా ఆయన క్రియేట్ ఎంత ఉందో అడగండి. 20 ఈ కుర్రోడు చూడండి ఉరుకుతున్నాడు. అంతకుముందు ఎట్లా నడిచా చెప్పు, ఒకసారి రియాక్షన్ చేయి. నీ యాక్షన్ ఒకసారి యాక్షన్ చేస్తాడు చూడు. అదిగో అంతకుముందు ఇక్కడికి రాకముందు పోయిన వారం ఇట్లా ఏడి నీ కొడుకేడి, నీ కొడుకేడి ఎవరన్నా వచ్చారా? నువ్వు అక్కడ వచ్చావు? మీ ఊరు అతను వచ్చాడా? ఎవరు మీ ఊరు అతను? వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. ఆనంద మామ అందరు లేచి నిలబడి ఊరోళ్ళు అసలు ఈయన ఎట్లా నడిచాడు ఒకసారి 20 అంట. నాలుగు స్టేట్లోనా? నాలుగు రాష్ట్రాలలో. నాలుగు రాష్ట్రాల్లో స్కానింగ్లు తీసుకుని వచ్చాడు ఈయన. ఏది స్కానింగ్ లేదా ఏది స్కానింగ్ లో రిపోర్ట్లు, బ్లడ్ రిపోర్ట్ తెచ్చిన ఏడెత్తుకున్నా 20 తక్కువ రాలా. 20.8 ఏది క్రియేట్ అంట, 20 అంటండి. అసలు ఈ మనిషినా అనుకుంటున్నా నేను. పరీక్ష అయిపోయిన పోయిన మళ్ళా రేపారం 10,000 ఖర్చు కానీ రేపారం వచ్చి మీకు రిపోర్ట్లు అన్ని చూపిస్తా చూడండి. ఎలా నడిచి వస్తారు నాడు అమ్మ ఇట్లా నాడు అదో ముందు నాడు బాత్రూమ్ కూడా పోగలేకన్నా కదా. ఇప్పుడు ఫ్రీగా వస్తానా పోతానా తిరుగుతానా? కాళ్ళు పైకి లేపుకో, వాపులు కొడతాయి. మైకులు చెప్పు, వాపులు కూడా తగ్గిపోయినాయి చూడ. ఈయన మాకు ఏమి చుట్టం నిజం. మీ ఊరైనా కదా నువ్వు, మైక్ అక్కడ పెట్టి. మా ఊరే మా ఊరే. ఈ మనిషి నిజమేనా చెప్పేది? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుని పైన అబద్ధం చెప్పాల్సిన అవసరం కాదు. నీ కాళ్ళు వాపులు చూశాను కదా నేను. అవును మీకు చూపించాను కదా. ఇట్లా ఒక అందరూ అయిపోయినప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఈయన. ఒక బట్ట వేసుకుని తట్టుకోలేక ఆదివారం ఆ రోజు ఈయన అన్నం ఇంట్లో ఏం తినేవాడు? గెంజి తాగేవాడిన. గెంజి గెంజి తాగే ఈ మనిషి ఇక్కడ శనివారం ప్రార్థన అవగానే 5 గంటలకు పోతురు, 7 గంటలకు పోతురు, 2 తూర్లు చప్పలు కొట్టాలి. గట్టిగా చప్పలు కొట్టాలి. 5 గంటలకు ఒకసారి భోజనం, మళ్ళీ 7 గంటలకు పోతురు. ఉప్పు కారం అన్ని బుల్లు కదా నేసిన. మళ్ళీ ఉదయం ఎన్నిటి తిన్నావు? పొద్దున్న మళ్ళీ 3 పూరీ తిన్నా. 3 పూరీలు, 3 పూరీ తిని పోయి 3 కిలోమీటర్లు నడిచి వచ్చిన. పోయి అంతకుముందు ఇంట్లో నడిచేవాడు? గెంజి తాగుతా. గెంజి తాగి ఇంట్లో నడవగలిగావా? లేదు. అందరం మా అమ్మ వాళ్ళు తాపిస్తారు. అందరం పోతా వచ్చా అమ్మా? ఇది ఎంత నమ్మకమైన విషయం. 4 స్టేట్లలో ఎక్కడెక్కడ తీసుకున్న రిపోర్ట్లు చెప్పు. ఏలూరు. ఏలూరా? తిరుపతి. అది అంటే చెన్నై దగ్గర ఏలూరా? ఏలూరు సిఎంసి. ఏలూరు సిఎంసి. బెంగళూరు, తిరుపతి, కడప. 4. అరే ఈ హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఆ ట్రీట్మెంట్ బాగుందా మన్నది బాగుందా? అక్కడంతా పోయి హాస్పిటల్ పడినా సార్ బాగాలేదు. ఇక్కడికి వచ్చినామంటే అన్నం దేవుని దేవుల కడుపు తింటాడా. భయం ఏమి లేదా? భయం అయితే లేదు, భయపడలా నేను. కానీలే దేవుడు ఉన్నాడు. దేవుని అన్నంగా దేవుని కన్నా ఈ ప్రపంచంలో ఏముండదు అనే ఒక ధైర్యం. హల్లెలూయా. ఆ రోజు వచ్చినప్పుడు జోబులో టాబ్లెట్లు కనపడ్డాయి నాకు చాలా. ఈరోజు లేవు, మిమ్మల్ని సెలెక్ట్ చేసినా. వారం అయిందా నువ్వు వచ్చి ఇక్కడ? ఈ పొద్దున దినం వచ్చినా. మళ్ళీ ఇప్పుడు మధ్యలో వేసుకున్నావా? లేదు, మధ్యలో ఏం వేయలేదు. అన్ని పాడేసేసా. ఎక్కడ పాడేస్తావు? ఇంటి దగ్గర పాడేసా. అసలు ఎన్ని ఉండేవి ఇంటికా టాబ్లెట్లు? ఎన్ని టాబ్లెట్స్? 20,000 రూపాయలు టాబ్లెట్స్ ఉన్నాయి. విన్నారా? ఆయన 4 రాష్ట్రాల్లో చెక్ చేయించుకున్నాడు కిడ్నీ. నేను అన్న అబద్ధం, 20 ఉంటే నువ్వు బతకమంటే అందుకే డౌట్ వచ్చి. నీకు డౌట్ వచ్చిందా? అన్ని 4 సార్లు ఎందుకు చేయించుకున్నావు అంటున్నా. 4 సార్లు ఎందుకు చేయించుకున్నావు? ఒకసారి ఏమన్నా తప్పుడు రిపోర్ట్లు ఏమన్నా ఇచ్చినారేమో అని అట్లా ఒకసారి అన్ని సార్లు చేయించిన. అన్ని సార్లు 20.8 వచ్చేసింది. తగ్గనలే. దేవునికి మహిమ. ఇప్పుడు భోజనం రోజు 3 పూట్ల తింటాను. రిపోర్ట్ కన్నా వచ్చింది అనుకో, ఈ ప్రపంచంలో నా అంటే అదృష్టవంతుడే ఉండడం. ఇది చెయ్యి చూడండి, డయల్స్ ఏది తగ్గిపోయినా? ఇక్కడ పెట్టేశారు. అక్కడ ఇక్కడ కూడా చూపించాలి. చూపించు, ఏం కాదు. అదిగో చూసారా అక్కడ, తర్వాత ఇక్కడ మేడక. ఇప్పుడు ఈ తిప్పలు నీకు లేవు. డయాలసిస్కి వెళ్ళట్లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది ఎంత అద్భుతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే సరే సరే, అరే వారం ఖచ్చితంగా తెస్తారు సార్, మీకు చూపిస్తా. గర్భ సంచులు ఓవర్ బ్లీడింగ్ అవటం ద్వారా, లాంటి దాని మీద ఏదో గడ్డలు వచ్చినాయి అని, లాంటి నీడ్ బుల్ అని అది తీసేస్తున్నారు. ఏది గర్భ సంచి తీపిచ్చుకోకండి, అలాగ వ్యాధులు లేవు. మీకు చూపించినా చూపిస్తారు, దాని గురించి బాధపడకండి. నన్ను నమ్మండి, నేను ఎంతోమందినో అలా బాగు చేస్తున్నాను.
దేవుడు నా ద్వారా బాగు చేస్తున్నాడు మీ మిమ్మల్ని కనుక ఈ హార్ట్ అంటారు చచ్చిపోతానని భయం వచ్చేస్తుంది ఎందుకంటే పెయిన్ అలా ఉంటుంది కనుక అది ఒక్క నిమిషంలో సెకండ్లో తగ్గిపోతుంది దానికి మొత్తం సర్జరీ చేయించేసుకోకండి అలా సర్జరీ చేయించుకుని కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు అమ్మ కూడా అట్లాగే జరిగింది కదా ఆపరేషన్ చేసేసారు ఆపరేషన్ చేసిన నాకు తగ్గలేదు 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం 2 లక్షలైనే 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అదే బాధ భర్త అంటాడు హాస్పిటల్లో నీకు అన్నీ చేపించంగా ఎన్ని డబ్బులు తింటావు ఇంకెంత బాధ అని ఈ పిల్ల వీళ్ళకి బాధ ఏంటంటే నిప్పంటే నేను ఇంకా సర్జరీ చేయించాను ఇంకా అన్నీ చెప్పి ఇంకా నేను ఎలా చావాలి నేను ఇంకా ఏం చేయాలి అంటే హాస్పిటల్కి వెళ్తే కూడా నీకు తగ్గకపోతే ఏంటంటే టీవీలో చూసారమ్మా మీరు టీవీలో చూసి ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అబ్బాయి వీళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాడు అమ్మ ఇప్పుడు ఎట్లా ఉన్నావు సులోచన నీ పేరు ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా మంచిగా ఉంది అయ్యగారు అసలు టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా ఏం లేదు అయ్యగారు చప్పుడు కొట్టి ప్రభుని కనపరచండి అంతే చప్పుడు కొట్టి ప్రభు మీరు వద్దంటారు పని చేసిన చాలా ప్రాబ్లం చెవులు ప్రాబ్లం తర్వాత హార్ట్ ప్రాబ్లం వీక్నెస్ ఏమయ్యేది అప్పుడు నీకు బాగా నొప్పి లేచేది నొప్పి అల్తా మంట ఆపరేషన్ ముందు అట్లే ఉండే కదా ఆపరేషన్ అయినాక అట్నే వచ్చింది ఆపరేషన్ ఖాతాలు కూడా అట్నే వచ్చింది చూడరా విన్నారా నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినావు అప్పుడు నువ్వు సూర్యాపేట మొత్తం తిరిగినాం ఖమ్మం మమత హాస్పిటల్ ఆఖరికి ఆపరేషన్ అక్కడ జరిగింది ఈ రోజు డాక్టర్లు చెప్తున్న మాటకి నాకు అసలు సంబంధం లేదు నన్ను వాళ్ళతో పోల్చొద్దు వేరే ఇతర సేవకులతో పోల్చొద్దు నన్ను నన్నుగా చూడండి నన్ను నన్నుగానే చూడండి నాతో కాలేదు ఇది అన్నది ఈ రోజుకి ఏమీ లేదు నరాలు అతుక్కుంటున్నాయి ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుంటున్నాయి అంతే ఆపరేషన్ అక్కర్లే రెండంటే వచ్చేస్తున్నారు విశ్వాసంతో టక్ అని శబ్దంతో అతుక్కుపోతున్నాయి అది నేను చూస్తున్నా వింటున్నా వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు కనుక ఇక ఇంతకు మించి ఇది ఏముందండి భూలోకంలో మనకి రోగాలు వస్తున్నాయి ఇంతకు మించి ఏముంది ఒక పక్షవాతం రోగములో విడుదల కిడ్నీ రెండు పేలైపోయి ఇన్ని లక్షలు అవుతున్నాయి కొత్త కిడ్నీ పెట్టుకోవాలంటే అక్కర్లేదని ఇక్కడికి వచ్చి డయాలసిస్ లేకుండా బ్రతకటం ఎందుకంటే ఏం కావాలి 670 వీడియోల్లో ఒక్కొక్క దాంట్లో 3-4 స్వస్థత వీడియోలు ఉంటాయి ఆశ్చర్యకరమైనవి హాస్పిటల్ మాతో కాదు అని వదిలేసినవి కనుక ఇంతకు మించి మనము ఏం చెప్పాలి ఎవరికి ఏం చెప్పటం లేదు దయచేసి కళ్ళు కూడా వదిలేసిన పెద్ద పెద్ద హాస్పిటల్ మనకున్నాయి కళ్ళు ఇక మీకు రావు అని చెప్తే నా ద్వారా కళ్ళు కూడా వస్తున్నాయి దేవునికి మహిమ కలుగునుగాక ఎముకలు అరిగిపోయినాయి అంటే మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ లేకుండా ఎముకలు నార్మల్ అయిపోతున్నాయి ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పగలను దేవునికి మహిమ కలుగునుగాక యేసు ప్రభు అలనాడు కుష్టి వ్యాధులు బాగు చేశారు ఇక్కడ యేసు సుదర్శన ద్వారా దేవుడు కుష్టి వ్యాధులు కూడా బాగు చేస్తున్నాడు చీములు రసులతో కారుపోతూ వాసనలతో ఉన్నవాళ్ళు మురుకు కొంపు కొడుతున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల హల్లెలూయా స్థలంలోకి వచ్చినప్పుడు వీళ్ళ రూపాలే వేరుగా ఉన్నాయి కళ్ళు మీదే ఉంది ప్రాణం శరీరంలో శక్తి లేదు అప్పటికి ఎన్నాళ్ళు ఎంతకాలం బట్టి బ్రదర్ అది మీకు అట్లా నాకు దాదాపు సంవత్సరం నుంచి బాధ ఉందన్న 3 నెలలు అయితే చాలా మంచం పట్టి ఉన్నా మంచంలోనే ఉన్నారు 3 నెలలు 3 నెలలు మంచం పట్టి ఉన్నా వర్క్ చేసే ఎంప్లాయీ సారు సందీప్ గారు అలాంటి ఆయన మమ్మల్ని ఒత్తిడి చేశాడు ఇక్కడికి వెళ్ళమని చాలా బ్రతిలాడాడు అక్కడికి వెళ్ళండి బాగైతే నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పాను నడవలేని పరిస్థితి నిమ్స్ హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా అసలు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు నాకు 50 లక్షలు అడిగారు నన్ను లివర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ చేయడానికి మళ్ళీ అది కూడా 50-50 అన్నారు బ్రతకడం గ్యారంటీ ఏమని చెప్పారు ఆ టైంలో నేను ఇంకొక రోజు అయితే చనిపోతానని నా కళ్ళ మీద నాకు కనబడుతుంది అయ్యగారు లాస్ట్కు ప్రార్థన చేసేటప్పుడు నాకు తాకను కూడా దాకలేదు ఎప్పుడైనా చేసారు పైన తాకను కూడా దాకలేదు ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా అయ్యా అంటే చెప్తే దూరం చేసి ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేసేవరకు నాకు లోపల సర్జరీ చేసి ఆపరేషన్ చేసినంత అనిపించింది నాకు అసలు అడుగులో అడుగు వేయలేనే ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవన్నారు ఇక్కడ నడిపించారు మళ్ళీ పరిగెత్తన్నారు పరిగెత్తాను వచ్చాను అప్పటికి నన్ను ముట్టుకోలే పడుకోబెట్టి ప్రార్థన చేసి నీళ్ళు చల్లారు అప్పటికే నాకు చాలా మట్టుకు 50% విడుదల అవుతాయి ఆ రోజు మళ్ళీ 3వ వారానికి చాలా మట్టుకు ఇది అనిపించేసేది
చాలా దేవుడు కార్యం చేసిండు. ఈ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు చాలామందిని నేను చాలామంది నన్ను చూసి ఆశ్చర్యపోయారు, మా కాలనీ ఆశ్చర్యపోయారు. ఎక్కడ పోయారంటే పలానా పాస్టర్ గారు గురంగూడ అని చెప్పారు. నిజంగా చిన్న అద్భుతం కాదు కదండి, అది యేసు నామంలో మాత్రమే అద్భుతం. ఆమె ఆ అద్భుతం యేసు నామంలో మాత్రమే జరిగింది. ఎవరు శక్తి సామర్థ్యాలు కాదు, అది తండ్రి యొక్క కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మ అభిషేకాన్ని బట్టి చేయి కూడా తాకుండానే నడో అనగానే నడిచేశాడు ఆమె. ఆమె ఆ లాస్ట్లో డ్రైవర్ ఉన్నాడు, లేచి నిలబడి మైక్ పట్టుకెళ్ళిన చివరి ఆయనకి. ఆ సహోదరుడు ఎవరో ఒకరిని వాళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాడు. వారం వారం వస్తున్నారు కదా? మీ పేరేంటి? గోవర్ధన్ సార్. గోవర్ధన్ గారు, ఎన్ని వారాలుగా వస్తున్నారు ఇక్కడ మీరు? ఇప్పుడు దాదాపు చాలా వారాలు అయిపోయింది సార్. ఒక 5-6 వారాలు అనుకుందాం. వారం వారం ఎవరిని ఇక్కడికి తీసుకొస్తున్నారు మీరు? మేము మా గూడెం నుంచే తీసుకొస్తున్నాం సార్. అంబర్పేట నుంచి తీసుకొస్తారు? అదే ఏమైతుంది, తీసుకొచ్చిన తీసుకొస్తున్నారా, కొత్త కొత్త వాళ్ళని తెస్తున్నారా? తీసుకో, కొత్త కొత్త వాళ్ళకే తీసుకొస్తున్నాం. వాళ్ళకి కాన్పూర్ లేనోనికి కాన్పూర్ దేవుడు సక్సెస్ చేసి చేశాడు. మీరు చర్చిలో ప్రభు నమ్ముకున్నారా? లేదు. లేదా? లేదు. ఆటో నడుపుతారా? చూసారా ఎంత విశ్వాసం ఆయనకి. మాట రాని వాళ్ళని, గర్భపాలము లేని వాళ్ళని కదా. అవునయ్యా. తర్వాత ఇంకా ఎవరెవరు పక్షవాతం వచ్చిన అలా ఆటోలో పట్టుకొచ్చి ఇక్కడ వాక్యం వింటున్నాడు ఆయన. నీకు ఏమనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు? అలా నీకేమనిపిస్తుంది? ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వస్తున్నాయా. వీళ్ళందరూ బాగుపడతారు కదా, నువ్వు తెచ్చుకున్న వాళ్ళు మీ అంబర్పేట చర్చికి వెళ్ళేవాళ్ళేనా బయట వాళ్ళు? చర్చికి వెళ్ళే వాళ్ళే. అక్కడనే అంబర్పేట చర్చ్ ఉంది కదా, ఉన్నాయి కదా. అక్కడ మావోడు ఒక ఆయన అట్లా చెప్తే నేను ఇక్కడ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొస్తున్నాను. మీ అమ్మ ఒక ఆవిడ అమ్మ నిలబడి తల్లి, ఆమె ఆ కరోనా టైంలో ఆక్సిజన్ అందనప్పుడు డాక్టర్లు చెప్పారు ఈ ముసలితో చచ్చిపోద్దు ఆక్సిజన్ లేదని చెప్తే, అప్పుడు వాక్యం వస్తుంటే ఆ టీవీ ముందు పాడేశాడు అంటారు. అప్పుడే నేను తెలియదు వాళ్ళకి, ఆ ఫోన్లో ప్రార్థన చేయగానే ఈ రోజుకి కూడా పరిపూర్ణమైన స్వస్థత. ఈ అమ్మను బట్టి వాళ్ళందరూ అంబర్పేట నుంచి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కూడా చర్చిలు ఉన్నాయి, గొప్పలు కాదు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. మనం ఒకరి కంటే ఒక గొప్పవాళ్ళు కాదు, ఎవరు గొప్ప వాళ్ళదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా యొక్క 2-3 నెలలు వస్తున్నాడో ఏమో తెలియదు, నేను గమనిస్తాను. అక్కడ కూర్చుంటాడు, ఆటోలు పట్టుకొస్తాడు, వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి బోరు కొట్టదు, ఆకలి కూడా అవ్వదు. అది ఇక్కడ దేవుని యొక్క గొప్ప కృప. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ జనార్దన్ గారు. థ్యాంక్ యూ జీజస్. ఆమేన్. అమ్మకైతే అసలు నడవడానికి శక్తి లేదు, 1% ఏదో చీర కట్టుకుని ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చింది చూడు అమ్మ. అనిత కదా, సికింద్రాబాద్. ఆమె ఇక్కడ వచ్చినప్పుడు 2 కిడ్నీలు కదమ్మ నీ పాడే, అసలు ఉంటా ఒళ్ళంతా ఒళ్ళంతా అమ్మ. అసలు ఇప్పుడు బాగైంది సార్, షుగర్ కంట్రోల్ అయింది, బీపీ కంట్రోల్ అయింది. ఒక రోజుకి 20 టాబ్లెట్ వేసుకున్నది, ఇప్పుడు 8 టాబ్లెట్ వేసుకుంటున్నాను. 20 టాబ్లెట్ నుంచి 8 వచ్చావా? 2 కిడ్నీలు అండి. అసలు ఇలా నిలబడతాక లేదండి ఆవిడకి, చెప్పమ్మా సాక్ష్యము. 2 కిడ్నీలు పాడైపోయి నేను 4 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ బాగవ్వలేదు. రోజు డైలసిన్, వారంలో 3 సార్లు డైలసిన్, అది పోయినా కానీ ఇంకా అట్లాగే ఉంటూ ఉండే, అసలు ఏం బాగా కాకపోతుండే. మరి నేను ఇక్కడికి రావాలా అనిపించింది. మా పిల్లలకు చెప్తే వినలేదు, వినకపోతే నేను ఏం చెప్పాను, మీరు తీసుకుపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాను. చెప్తే పిల్లలు తీసుకొని వచ్చారు, ఇక తీసుకొచ్చి నుంచి ఇక నాకు చాలా బాగుంది. చాలా బాగున్నావు. ఆ మనిషిని అట్లా చూపించండి, అసలు ఎంత దారిద్రంలో ఉండి ఎన్ని కష్టాలు, ఎంత ఏమిటో మెడలకి చుట్టుకు, ఎంత దారిద్రములో ఎంత కష్టములో అసలు ఇలా లేచి ఒక అడుగు తీసి అడిగేలాక అక్కడ కూలిపోయి కింద కూర్చున్న మనిషి ఆవిడ. నేను చాలా రోజుల నుంచి చీర కూడా కట్టలేదు సార్. అంతే, అది నైటీలో. ఈ రోజు కట్టాను, లేకపోతే ఎప్పుడు నైటీలనే చాపలు కొట్టాలి గట్టిగా. చాలా రోజులు చీర కట్టలేదంటే ఆమెకి ఈ మెడకాయ, ఈ చేతులు అవన్నీ చూపించమ్మా. నువ్వు ఎలా పొడిచి కుళ్ళ పొడి చేశారు మొత్తం అమ్మా, ఈడ మెడకాయ కుండే పట్టిలవి చేయికి 2 సార్లు కోసారు. ఎన్ని కష్టాలు తెలుసా,
సుదర్శన్ గారి ద్వారా దేవుడు ప్రతి బిడ్డని దర్శించి ఆయన బాగు చేస్తున్నాడు అంతే. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. సువార్త చెప్తే ఎంత ఘనత అని మనం అనుకుంటాం కదా. ఇక్కడ వీళ్ళకి ఏమైందో తెలుసా? ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారో, ఆ దయ్యం ఆ బిడ్డ నుంచి వెళ్ళిపోయిందో, ఆమె వస్త్రాలు వేసుకుని శుభ్రంగా ఉన్నదో, తన యజమానికి ఈ సమాచారం అందిపోయింది. అందిపోయినప్పుడు మీరు 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధము పోయినని పౌలును సీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూడండి, దేవుని బిడ్డలారా, వీళ్ళేమైనా తప్పు చేశారా అండి? వీళ్ళేమైనా తప్పు చేశారా? ఎవరినైనా దోచుకున్నారా? ఎవరినైనా ఏమైనా చేశారా? వారు ఒక యవన బిడ్డ దురాత్మతో బాధపడితే విడిపించి ఆ యవన బిడ్డని బాగు చేశారంతే. ఇది చాలా పెద్ద నేరం అయిపోయింది. అక్కడ గమనించారా? చాలా పెద్ద నేరం అయిపోయింది. ఒక దురాత్మ పట్టినటువంటి ఆ బిడ్డను బాగు చేసినందుకు వాళ్ళని కట్టేసి కొట్టారంటండి, బెత్తాలతో కట్టేసి కొట్టారంట. అందుట్లో ఒక్కడన్నా అయ్యో పాపం అనట్లేదు కదా. ఈ రోజులో కూడా అలాగే జరుగుతుంది కదా. ఎవరైనా సువార్త చెప్పడానికి ఆశతో వెళితే, ఏదో ఒక రోగంలో ఉన్నవారికి ప్రార్థన చేస్తే, ఒక కష్టంలో ఉన్నవారికి ప్రార్థన చేస్తే, బాధలో ఉన్నవారికి ప్రార్థన చేస్తే, లేకుంటే ఒక కరపత్రం ఇస్తే అది చదువుకుంటే వాళ్ళు మారుతారు అని ఒక ఆలోచనతో వెళితే, అందరూ గుమ్ముగుడి ఆ గలీలో వాళ్ళని తిట్టడం, కొట్టడం, అవసరమైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, అవసరమైతే జైలు పాలు కూడా చేసేస్తున్నారు. జైలుకి కూడా వెళ్తున్నారు సువార్త ప్రకటించి. అక్కడ జరిగింది కూడా అదే. వాళ్ళని పట్టుకుని కొట్టడమే కాకుండా తీసుకెళ్లి శరసాల్లో వేసేసారు. చూసారా? గమనించండి దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం నేరం చేస్తారు? వీళ్ళని వీళ్ళని ఇన్ని దెబ్బలు కొట్టిన ఉద్దేశంలో, లేకుంటే వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసిన ఉద్దేశంలో వీళ్ళు ఏం తప్పు చేస్తారు? విచారణ లేదు, తీసుకెళ్లారు, జైల్లో వేసేసారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పౌలు శీల పడిన ఆ దెబ్బలకు ప్రతిఫలం దేవుడు అక్కడ ఉంచాడు. చెప్పులు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించే ఎవరి ఉద్దేశమైన ఏంటో తెలుసా? మేము చనిపోయినా, మేము శ్రమలు అనుభవించినా, మేము బాధలు అనిపించినా, ఒక్క మనిషినైనా దేవుని దగ్గరికి నడిపించాలని ఆశ ఉంటుంది. ఒక్కరినైనా దేవుని దగ్గరికి నడిపించాలి. నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు. కొంతమంది అయితే ఒక ఆత్మ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వాళ్ళ రక్షణ పొందాలంటే నిజంగా విశ్వాసులైన మనము, సేవకులైన మనము కడుపు కాల్చుకోవాలి, మార్చుకోవాలి, ఉపవాసములు ఉండాలి. మనం ఫుల్గా తిని ప్రభు వాళ్ళని కూడా మార్చంటే మారరు. ఎందుకో తెలుసా? ఈ క్రీస్తు సువార్త ప్రకాశం ప్రకాశింపకూడినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనో నేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం ప్రకాశింపకూడినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనో నేత్రాలకి గ్రుడ్డితనం కలిగించింది గనుక ఈ యొక్క సువార్తను వాళ్ళని విననీయదు, విననీయదు. దయచేసి గమనించండి, విననీయదు. అర్థమైందా? అందువలన విశ్వాసులైన మనము, లేకుంటే సేవకులమైన మనము ఏం చేయాలి? ఒక ఆత్మ రక్షణలోనికి రావటానికి ఉపవాసములుండి ప్రార్థన చేయాలి. సంఘము అభివృద్ధి పొందటానికి ఉపవాసములుండి ప్రార్థన చేయాలి. మన ఆత్మలో ఎదగటానికి ఉపవాసముండి ప్రార్థన చేయాలి.
అనేక అన్యజనులు రక్షణలోకి రావటానికి ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. అనేకులు నరకము నుండి తప్పించబడటానికి ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. ఆదివారం ఆరాధనకి మనం తయారయ్యి రావటం కాదు, ఈ వాక్యం విన్న నీవు ఉపవాసం నుండి ప్రార్థించి అనేక ఆత్మల రక్షణ అర్థమే మనం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శనివారం ఇంత జనములు వస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన విధానంలో దేవుడి ఇక్కడికి ఆ జనాన్ని నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలము మనకి ఇంత పెద్ద స్థలము రావటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయబట్టి ఉచితంగా ఈ స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నాడు ఇంత అద్భుతాలు జరగటానికి ఉపవాసం నుండి ప్రార్థన చేయబట్టి ఈ అద్భుతాలు దేవుడు నాలో నుండి మీకు ఈ అద్భుతాలను దేవుడు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. అంతే, అప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేసారు. ప్రియులారా గమనించండి, ఈరోజు సంఘానికి సమయానికి రమ్మంటే కొంతమంది చాలా లేటుగా వస్తారు. అయ్యగారు వచ్చాక వెళ్దాములు అనుకుంటారు కొంతమంది. నేను అందుకుని ఎవరిని రమ్మను పొమ్మను, ఎవరిష్టం వాళ్ళదే. నా అవసరత ఉంటుందిలేండి, నాకు తెలుసు. దేవుడు రిమోట్ నా చేతులు పెట్టాడులేండి, అందరిలాగా కాదు. నేను ఒక మనిషి ఆశతో రావాలి, ఒక మనిషి విశ్వాసంతో రావాలి, ఒక మనిషి ప్రభు కోసం కొన్ని పనులు చేస్తే వాళ్ళకి ప్రభు ఎంతో సహకారం ఉంటాడు. భక్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైంది, తెలుసా. అయితే సద్భక్తి అనేది ఉంది. సద్భక్తి అంటే మంచి భక్తి. సద్భక్తితో బ్రతకును ఉద్దేశించి వారందరూ కూడా ఇహమందు శ్రమలు అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా నీతిమంతుడిగా ఉంటే బైబిల్ చెప్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిండి యెహోవా వారిని విడిపిస్తాడు. ఆపద వచ్చింది కదా, బాధపడకూడదు, మరల విడిపించేస్తాడు ఆయన, అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం సద్భక్తి అంటే మంచి సద్భక్తితో మనం బ్రతకాలనుకుంటే మనం ఖచ్చితంగా హింసించబడతాం. చూడండి, పౌలు గారు సద్భక్తితో ఉన్నాడు. ఆయనకి ఏం జరిగింది? సద్భక్తితో ఉంటే ఏం జరిగింది? దెబ్బలు బాగా పడ్డాయి, దెబ్బలు కొట్టేశారు, బాగా కొట్టారు వాళ్ళని. అంతేకాదు చూడండి, వాళ్ళ చెరసాలకు కూడా అప్పగించేశారు. ప్రియులారా ఆ వచనాల్లో ఇంకా చూడండి, వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలమని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ చూడండి, ఇక్కడ జైల్లోకి వెళ్ళిపోయారు. జైల్లో కూడా వీళ్ళు కాళ్ళు చేతులు కూడా కట్టేశారంట. ఖైదీల్ని జైల్లోకి వెళ్ళాక కొద్దిగా ఫ్రీగా ఉంచుతారు కదా, వీళ్ళని కట్టేశారు. ఏం తప్పు జరిగింది చూడండి, ఇక్కడ వీళ్ళు ఇంత శిక్షలో ఉండి కూడా, ఇంత బాధలో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తారంట, ఆ రాత్రి ఏం చేస్తారంట వాళ్ళు, చదువమ్మా, దేవుని ప్రార్థించుచు. ఆ రాత్రి ఏం చేస్తారు వాళ్ళు? దేవుని ప్రార్థించుచు, ప్రార్థించుచు, కీర్తనలు పాడుచుండి, కీర్తనలు పాడుచుండిరి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఖైదీలు వినుచుండిరి, అంతే కదా. వాళ్ళు బాధలు ఉన్నారు, కాళ్ళు చేతులు కట్టేశారు, రక్తాలు కారిపోతున్నాయి. అప్పటికే బయట కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు. ఎవడు ఇష్టం వచ్చిండో వాడు కొట్టాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఈ దేహం మంద కాదు, తెలుసా. ఈ దేహము నీది కాదు, ఇది దేవుంది. దీనిని దేవాలయంగా మనం చూడాలంట. ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని చెరిపితే నువ్వు చనిపోతావు. కానీ ఈ దేవాలయాన్ని అక్కడ వాళ్ళు చాలా దెబ్బలు కొట్టారు, రక్తాలు కారిపోతున్నాయి. అయితే కూడా వీళ్ళకి చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టారు, బండికి బిగించి కట్టేశారు. చెరసాల నాయకుడు నూకేసి వెళ్ళిపోయాడు అంతే. కానీ వీళ్ళేం చేస్తారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఖైదీలు వింటున్నారు, వీళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలు. మనమైతే ఒక బాధ కొంచెం కష్టాలు వస్తే ఏమనుకుంటాం అంటే, ఒకవేళ యేసు ప్రభువు అక్కడ ఎక్కడి నుంచి పైనుంచి
దిగి వాళ్ళున్న స్థలంలోకి వచ్చి ఇట్లా అట్లా ఏదో చేయాలి ఏదో అనుకుంటాం కదా, ఏదైనా హీరో లాగ చేయాలి అనుకుంటాం కదా. వాళ్ళే లేదు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. కానీ అక్కడ అదే జరిగిందండి, చప్పులు కొట్టాలి గట్టిగా. అక్కడ అదే జరిగింది, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు ఎంత బలవంతులు తెలుసా, దేనిని లెక్క చేయరు. నేను అనుకున్నాను ఈ దెబ్బలు ఎన్నైతే తగిలినాయో, ఎన్ని గాయాలైతే అయినాయో కదా, ఏసై కూడా అట్లాగే అయినాయి కదా, కొరడాలతో కొట్టారు, గాయాలైనవి, ఆయన శరీరం అంతా రక్తము, ఆయన దగ్గర రూపం లేకుండా అయిపోయింది, ఆయన ఒక మాంసపు ముద్దగా అయిపోయాడు. కానీ వీళ్ళకు దెబ్బలు కొట్టారు, రక్తాలు కారుతున్నాయి, వీళ్ళకి రూపం ఉంది. కానీ అందుకనే వాళ్ళు అలా హింసించినా కూడా వాళ్ళు బాధపడకుండా, ఇక్కడ ఏదో జరగాలనేది ఉద్దేశం ఏమి కాదు, కానీ వారు పాటలు కీర్తనలు పాడుతున్నారంట, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారంట, ఖైదీలు వింటున్నారు. అందుట్లో ఖైదీలు అనుకోవచ్చు వీళ్ళకి ఏదో పట్టిందిరా, వీళ్ళ పిచ్చోళ్ళు, దేవుడి పిచ్చోళ్ళు అనుకున్నారేమో ఒకవేళ. కానీ కొంతమంది దేవుని మాటలు వింటారు, కొంతమందికి ఈ హేళన కదా, మనమంటే దొంగతనాలు చేసాం, మనం జైలుకి వచ్చాం, మీరెందుకు వచ్చారని అడుగుతారు కదా. మేము దేవుని సువార్త ప్రకటించాం, ఒక దేవుడు ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ దయ్యాన్ని వదిలించి ఇక్కడికి వచ్చాము, అందుకని మమ్మల్ని వాళ్ళు కొట్టారు, రక్తాలు కారుతున్నా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఏదో చెప్పవలసి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను, శరసాలు పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ చాపులు కొడతాం గట్టిగా, తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పకారుడు, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. ఆమె నిజంగా నా దేవుడి హీరోనే. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింప నేరకుండినట్లు నా చెయ్య కొరచగా లేదు, జాగ్రత్త. విననేరుకున్నట్లు నా చెవులు మందంగా లేవు. ఆయన వినగలడు, ఆయన రక్షించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నందు ప్రియమైన సహోదరి సహోదరులకు మనవి, చాలామంది బిడ్డలు ఆశతో అయ్యగారు ఫోన్ మాట్లాడాలని చాలా ఆశతో ఉన్నారు. దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రతిదినం కొన్ని వందల ఫోన్లు వస్తాయి, అన్ని ఫోన్లు అటెండ్ చేయటం చాలా కష్టమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి శనివారం ఎంత బలహీనులైనా, ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా, ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు వారిని తీసుకుని రండి. ప్రభు చేస్తున్న ఎన్నో అద్భుతాలు మేము మీకు చూపించగలుగుతున్నాం, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా పెద్ద బలహీనతలు ఉండిన వారు సైతం అయ్యగారిని ఫోన్లో ప్రార్థన చేయమని కోరుతున్నారు. మీ కోరిక దేవుడు మన్నించును గాక. అందరితో ఫోన్ మాట్లాడటానికి అవకాశం ఉండట్లేదు, దయచేసి గమనించండి. ప్రతి శనివారము స్వస్థత విడుదల అభిషేకపు ప్రార్థనలు జరుగుతూనే కనుక మీరు ఆ స్థలానికి వచ్చి ఆ రోగిని తీసుకుని ఆ స్థలానికి వచ్చి స్వస్థత పొంది సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ కృపను మీరందరూ కూడా పొందుకోవాలని నా ఆశ. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి ఈ స్వస్థత ప్రార్థన, చాలామందికి గుర్రంగూడ అడ్రస్ అంటే అది ఒక విలేజ్ అనుకుంటున్నారు, దయచేసి విలేజ్ కాదు, ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం ఉన్నది. జేబీఎస్ నుంచి 279 బస్సు ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఎవరిని అడగన అవసరం లేదు, మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం బోర్డు ఉంటుంది. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురంలో ప్రార్థన అనంతరం అందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఉంటాయి, ఎవరు ఇబ్బంది పడవలసిన పని లేదు, రండి. ఈరోజు ఎంతోమంది ఇళ్ల దగ్గర పేషెంట్స్, ఎంతోమంది బలహీనమైనటువంటి బిడ్డలు ఇంటి దగ్గర భోజనం చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాకా.